బ్యాక్ న్యూస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలోని హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటిస్తున్నారు లైవ్ చూద్దాం 100 మీటర్లు రోడ్ ఇసారా లేకపోతే ఎక్కడ ఒక తట్టడు మంటేశారా ఏదో ప్రాజెక్టులు తీసుకొచ్చారా ఏదో ఒక రూపాయి పెట్టుబడి తీసుకొచ్చారా మరి ఇటువంటి అగోచరమైన పరిస్థితుల్లో యువత ఉన్నప్పుడు వాళ్ళని సరైన దారిలో ఆనాడు ఒక ప్రత్యేక రాష్ట్రం ఏంటో ఆంధ్ర రాష్ట్రం ఒక రాజధాని రాష్ట్రం ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రంలో మరి యువతకు ఉపాధి కల్పించడం జరిగింది ఖజానా ఖాళీగా ఉన్నా సరే ప్రణాళిక రూపొందించి మరి ఆర్థికంగా అప్పుడు పక్క పన్న తెలుగు ఇంకో రాష్ట్రం తెలంగాణ కూడా దాటే పరిస్థితుల్లో అప్పుడు ఉండగా మనం అదే ఏదో అవకాశం ఉన్నప్పుడు అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు మరి వాళ్ళేమో మనం చూస్తున్నాం ఏ విషయంలో కూడా అన్ని వ్యవస్థని నిర్వీర్యం చేసేవాళ్ళు కూడా చేయకుండా వాళ్ళ పనులు ఎలా నిర్వీర్యం అయిపోయిందో రాష్ట్రం వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయాం 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కిపడ్డాం కాబట్టి ప్రజలందరూ కూడా విఘ్నులు ఎవరికి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఒకసారి ఒక విప్లవం వచ్చిందంటే ఒక ఉద్యమం బయలుదేరిందంటే దాన్ని ఎవడు ఆపలేదు ఏ వ్యవస్థ కూడా ఆపలేదు వ్యవస్థలని కూడా ఇవాళ ఎవరి పనులు వాళ్ళని చేయకూడలేదు ఇప్పుడు ప్రభుత్వం ఎవరు నడుపుతున్నారండి ఇప్పుడు సోకాల మంత్రులా ఉన్న కేబినెట్ లో మంత్రులు నడుపుతారనుకుంటున్నారా లేకపోతే అక్కడ ఏదో ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు వాళ్ళందరూ చేసేవాళ్ళు పనులు చేసేవాళ్ళు ఎవరి పని వాళ్ళకి చేయిస్తే చేయించేవాళ్ళే లేదు ఒక నలుగురు ఆ నలుగురు ఒక ఇసుక మాఫియా వాళ్ళేమో మధ్య మాఫియా వాళ్ళు ఇలా పంచుకున్నారు ఇలా దేవుడి పేరు చెప్పుకుని ఈ చాలా దౌర్భాగ్యం చాలా దురదృష్టకరం తప్పకుండా దీనికి ఇది అంతం చెందే రోజులు దగ్గరలో ఉన్నాయి తప్పకుండా ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఒక చైత యువతని ముఖ్యంగా ఎందుకంటే చూస్తున్నాం మనం నిరుద్యోగం ఇదంటున్నాను ఇవాళ తోపుడు బళ్ళు తోసుకునే పరిస్థితికి వచ్చారంటే ఇవాళ యువతరం వాళ్ళ భవిష్యత్తు అంధకారమయంగా తయారైంది తప్పకుండా ప్రజలందరూ ఇప్పుడు వాళ్ళ ఆలోచన బయలుదేరింది అండ్ ఇవాళ తప్పకుండా ఇక్కడ హిందూపూర్లో హిందూపూర్రే కాదు రాష్ట్రం అంతటా కూడా అందరూ ఒక ఆలోచన శక్తి అన్నది ఎందుకంటే ఆలోచన అనేది ఓటు అనేది ఒక ఆయుధం దాంతో మీకు కావాల్సిన ప్రజాస్వామ్య పద్ధతిగా నడిచే ప్రభుత్వం ఎన్నుకునే ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని కాల రాయొద్దని అందరూ కూడా పనిచేసే జవాబుదారి పార్టీకి ఏదో అధికారం వచ్చినప్పుడు ఓటేమని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జవాబుదారి ప్రభుత్వం ఇప్పుడు ఏం అవసరం ఉన్నా ఎవరికి ఏం కావాలన్నా కూడా నాలుగు కూడల్లో కూడా ఒక మంత్రి ఎమ్మెల్యేనైతేనేమి ఒక మంత్రినైతేనేమి నిలదీసే ఒక చైతన్యాన్ని ప్రజల్లో తీసుకొచ్చింది కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఈ అరాచక శక్తిని అంతమందించాలని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించారు.